తీయండి. ఫిలిప్పీకి రాసినటువంటి పత్రిక 4:11-13 వచనాల్లో మనం చదువుకుని ఈ దినం సారాంశంగా దీన్ని ధ్యానం చేద్దాం. నాకు కొదువ కలిగినందున నేను ఎలాగూ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండాలని నేర్చుకొని ఉన్నాను. నేను స్థితిలో ఉండలేరుగుదును, సంపన్న స్థితిలో ఉండలేరుగుదును, ప్రతి విషయంలో అన్ని కార్యములలో కడుపు నిండి ఇండుటకును, ఆకలి కొని ఇండుటకును, సమృద్ధి కలిగి ఇండుటకును, లేపిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరిచిన వాణి అందే నేను సమస్తమును చేయగలను. ఈ మాటలో బాగా అర్థమైంటే నీకు దయచేసి మనం చాలా రోజులైంది వాక్యమేది మీ మనస్సు ప్రభు వైపు తెప్పండి. ప్రభు మిమ్మలను లోకంలో ఉన్నతమైన స్థితిలో దిగుతాడు. ధన్యవాదాలు చెప్పండి. ఈరోజు ప్రజలు ఏ పరిస్థితిలో ఉన్నారు అనేది మనమందరం కూడా ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశాన్ని ఇక్కడ పౌలు గారు ఏమంటాడంటే నేర్చుకున్నాడు, నేర్చుకోవడమే కాదు కానీ ఆయన సంతృప్తి పొంది సంతృప్తి కలిగి జీవిస్తూ ఉన్నాడు. కొదువున్నా కొదువు లేకపోయినా ఒకే విధంగా జీవించాలని కలిగి ఉన్నాడు అపొస్తలుడైనటువంటి పౌలు గారు. మనం కూడా కొన్ని మాట్లాడుతూ ఉంటాం, కూడుంటే కూడుంటే కూడు లేకపోతే అటువంటి జీవితం జీవించట్లేదు పౌలు గారు. ఆయన అన్నం ఉన్నా అన్నం లేకపోయినా, వస్త్రం ఉన్నా వస్త్రం లేకపోయినా, సంతృప్తి ఉన్నా అసంతృప్తి ఉన్నా, లేని ఉన్నా ధనము ఉన్నా, అన్ని స్థితుల్లో కూడా ఎలాగ జీవించాలో నేర్చుకున్న ఏకైక వ్యక్తి ఎవరంటే అపొస్తలుడైనటువంటి పౌలు గారు. హల్లెలూయా. ఈ రోజు మన జీవితాల్లో చూస్తే అన్ని బాగున్నప్పుడు అలా ఉంటాం, ఏది లేనప్పుడు మరొకలా ఉంటాం. అలాగా జీవితం ఈ రోజు నుంచి జీవించద్దు. మన జీవితం మారాలా, మన బ్రతుకు మారాలా, మన మాట మారాలా, మన పరిస్థితులు మారాలి. ఈ రోజు నుంచి యేసు నామములో మన జీవితాలు ఒకే విధంగా సాగాలి. ఎందుకంటే దినాలు ముందున్న దినాల వంటి దినాలు కాదు ఇవి. మనము గడిచిన దినాలు చూసిన దినాలు కాదు ఈ దినాలు. రాబోయే దినాలు భయంకరమైన దినాలు, రాబోయే దినాలు మరణంతో చెలగడమైన దినాలు, రాబోయే దినాలు మనం మింగే దినాలు, రాబోయే దినాలు మనం చంపే దినాలుగా మారిపోతున్నాయి. దయచేసి మధ్యాహ్న కాల సమయంలో యువత కాల సమయంలో ప్రభు మనతో మాట్లాడేది చూస్తే అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి చాలా అవసరమైనటువంటి వాక్య సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. చాలా ఉపయోగకరమైనటువంటి మాటను బోధిస్తూ ఉన్నాడు ఆయన. ఏంటంటే పరిస్థితి అపొస్తలుడైన పౌలు యొక్క పరిస్థితి చాలా బాగుంది. అతను లేనివాడు కాదు, అతను కొదువు కలిగినవాడు కాదు. ఒకవేళ అతను ఆహారం లేక అన్నం లేక ఏదో తీసుకోకుండా చెప్పట్లేదు ఈ మాట. ఆయన అంటాడు, ఇదిగో నేను కొదువు కలిగి నీకు చెప్పట్లేదు. అంటే ఆయన అన్ని కోణాల్లో బాగున్న వ్యక్తి, అన్ని కోణాల్లో బాగున్న వ్యక్తి. కానీ ఇప్పుడు అంటాడు, క్రీస్తుని సంపాదించడం కోసం సమస్తమును పెట్టగించుకున్న వ్యక్తి. హల్లెలూయా. క్రీస్తుని సంపాదించుకుని క్రీస్తు జీవించడానికి తనకున్న అన్ని విడిచిపెట్టిన ఏకైక వ్యక్తి అపొస్తలుడైనటువంటి పౌలు గారు. ఆయన అంటున్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో ఏం కలిగి ఉన్నాడట, సంతృప్తి కలిగి ఉన్నాడట. ఈరోజు మనిషికి ఏమి లేదంటే సంతృప్తి లేదు. ఈరోజు 500 వస్తే రేపు ఇంకొక 500 ఎక్స్ట్రా సంపాదించాలా, ఈ రోజు 10,000 వస్తే ఇంకా డబ్బులు సంపాదించాలా, ఏమి లేదంటే మనిషి జీవితంలో సంతృప్తి కనిపించట్లేదు. మనిషి జీవితంలో సరిపెట్టుకున్నాను కనిపించట్లేదు. మనిషి జీవితంలో ఇది నాకు చాలు, ఇది నాకు చాలు అనే ఆలోచన ఎవరికి కనిపించట్లేదు.
ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా సంపాదన 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 నేను ఆ ఇంటి కన్నా పెద్దది కట్టాలో ఆమె కన్నా మంచిగా ఉండాలి ఆ పరిస్థితి కన్నా పై స్థానానికి వెళ్ళాలో ఆ వాళ్ళకన్నా నేను బాగవ్వాలో వాళ్ళకన్నా ఉన్నతమైన స్థితిలో ఉండాలా అనే ఆలోచన ఉంటున్నావు కానీ నేను ప్రభుతో కలిపి ప్రార్థించలుగులో ఉండాలి అని ఏ వ్యక్తి ఆలోచన చేయట్లేదు. దేవుని చక్రము మొదట ఆయన నీతిని వెతకండి, మొదట ఆయన రాజ్యాన్ని వెతకండి. నీకు ధనం కావాలో, బంగారం కావాలో, వస్తువులు కావాలో, ఇల్లు కావాలో, సమస్తం ఆయన ఎరిగిన వాడు ఎరిగిన వాడు. ఈరోజు మన చిత్తులో ఏది పొందుకోవట్లేదు, మన చిత్తులో ఏది రావట్లేదు, మన చిత్తులో ఎక్కడో గొప్పలే అక్కడే ఉంటున్నాం అనే పరిస్థితి ఎందుకు వస్తుందంటే సంతృప్తి మన చిత్తులో లేదు. ఏది శ్రీవత్ సన్నగారు ఒక పాట పాడాడు, ఏమున్న లేకున్నా జీవితం స్థితిలో సంతృప్తిని కలిగించు, ఏమున్నలే ఉన్నా ఈ కొరకే. ఆ పాట ఆయన ఎలా పాడాడు తెలియదు కానీ ఆ పాట పాడుతూ ఉంటాడుగా కన్నీరు వస్తూ ఉంది. ఈరోజు ఒక పెన్న వరకు పెట్టడం స్టూడెంట్ సంతృప్తి ఉందంటే లేదు, ఇంకో పెద్ద పెట్టుకోవాలా, దొంగలు చేయాలా. ఈ రోజు ఒక 10 రూపాయలు వ్యక్తికి సంతృప్తి ఉందంటే ఇంకొక 10 రూపాయలు సంపాదించేయాలా. ఈ రోజు ఒక ఇల్లు ఉన్న వాడికి ఒకవేళ సంతృప్తి ఉందంటే మరొక ఇల్లు సంపాదించాలా. ఎందుకు లేదంటే మన జీవితంలో తృప్తి అనేది లేదు, తృప్తి లేదు. ఉన్న దాంట్లో సర్ది పెట్టుకున్న అనుభవం లేదు, ఉన్న దాంట్లో మనం కొనసాగించే జీవితాన్ని కనపడలేదు. ఏం కావాలో ప్రతిరోజు అభివృద్ధి అభివృద్ధి ఇంకా ఇంకా ఇంకా. ప్రియమైన వారలారా, ఈ రోజు అపొస్తలుల పౌలుకు కలిగిన సంతృప్తికరమైన జీవితం మనము నేర్చుకుందాం. సంతృప్తికరమైనటువంటి నడక, సంతృప్తికరమైనటువంటి ఆత్మీయ జీవితం, సంతృప్తికరమైనటువంటి ఒక పాఠ్యాంశం మనం నేర్చుకుందామని ఎంతకాలము అసంతృప్తితో కలిగి జీవితం. ఒక ఆయన అంటాడు, మీరు ప్రణయవాక్యం చెప్తారండి, అది ఎలా చెప్తారో నాకు రాసివ్వండి. రాసిస్తే చెప్తావా? ఒక ఆధ్వర్యం చెప్తావు, రాసిస్తే రేపు ఆధ్వర్యం చెప్పచ్చు. కలకాలం చెప్పాలంటే దేవుడితో నీకు సంతృప్తికరమైన జీవితం జీవించు. దేవుడే నీకు సంతృప్తిగా భోజనం పెడతాడు. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఈ రోజు దేవుని సన్నిధిలో ప్రజలను దేవుడి వెనక ఎందుకు చేస్తున్నాడంటే సంతృప్తి లేదు, సంతృప్తి లేదు. చూడండి ఒక్కొక్కసారి ప్రియమైన వారలారా, ఇచ్చో మనం వేస్తున్న కోడ చూడండి, నీకుందా అంకేటి ఉంటే ఇంకో గడిపేయండి, ఇంకా ఉందా కూర అంటే ఇంకా తినాలని. సంతృప్తి లేదు మన జీవితంలో, ఎన్ని ఉన్నా ఎన్ని చేసినా సంతృప్తి అనేది మన జీవితంలోకి రావట్లేదు. అపొస్తలుడైన పౌలు ఎందుకు తన జీవితం ఇంత అత్యున్నతమైన స్థితిలో పోయినట్టే, అతను తాగే గింజతో అతను తృప్తి పడ్డాడు. అతను పడుకోవడానికి మంచం లేనప్పుడు ఆ పరకాల గుర్తించి బ్రతుకుతున్నప్పుడు ఇదే సంతృప్తి సంతృప్తి పడ్డాడు. ఆ రోజు ఎక్కడ సువార్త ప్రకటించడానికి లేనప్పుడు ఆ వారంలో ఎంత ఉన్నప్పుడు పాములు కలిసే స్థితిని చూసి ఈ పాముడిని కలిసినబట్టి సంతృప్తి పడ్డాడు. ఆయన సంతృప్తి కలిగి జీవించాడు కనుక అపొస్తలుడైన పౌలు ఈ రోజు ఉన్నంతమైన స్థాయిలోకి పోయాడు. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైనవారలారా, ఆయన అంటాడు, ఇదిగో నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. అంటే సంతృప్తి నేర్చుకోవాలను దేవుని సన్నిధిలో. ఈ 2 సంవత్సరాల కాలంలో హెచ్చుమించి ఒక 3 నెలలో 4 నెలలో మందులు తీశారంటే, 2 సంవత్సరాల కాలంలో నా జీవితంలో నేను ఎలా బ్రతకాలో దేవుడు నాకు నేర్పించాడు. హల్లెలూయా. ఎలా జీవించాలో నేర్పించాడు. కారమును తినే అలవాటు దేవుడు చేశాడు, గింజలు తినే అలవాటు దేవుడు చేశాడు. ఎందుకంటే ఆ ఇచ్చిన దానితో బట్టి
దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. సత్యంతో నిన్ను జీవించండి. చాలా మంది అంటారు నా మీకేమి, మీకు డబ్బు ఉన్నాయి, మాకేమి లేవు, మీరేం వరవా, ఇక్కడ కూర్చున్న ఎవరు కూడా వస్తున్న వాళ్ళు ఎవరు చేతి పెట్టండి. ఎవరన్నా వస్తున్నారా? ఎప్పుడన్నా దేవుని స్తుతించాను దేవా, ఈ రోజు నువ్వు ఇచ్చిన ఆహారాన్ని బట్టి నీకు వందనాలని ఎప్పుడన్నా అన్నానా? ఏ పన్ను ఉన్నాయమ్మా, పప్పు సారు తెప్పున్నా, ఆ పప్పుని బట్టి స్తుతించు, ఆ కారం అన్నాన్ని బట్టి స్తుతించు. హల్లెలూయా. ఈ రోజు దేవుని సన్నిధిలో మనం ఎక్కడ ఎప్పుడు సీటు అది లేదు ఇది లేదు అని కుమిలి వచ్చి గుండెల్లో పెంచుకొని కుమిలి కుమిలి మానసిక రోగం తెచ్చుకునే వ్యక్తులు అయిపోయారు. చాలా మంది మానసికమైన రోగాలు మీరే వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా డబ్బు ఉన్నవారే, ఎవరు డబ్బులు ఇవ్వలేదు. రాసుకోండి, రేపు కోసం బ్యాంకులు దాచుకోలే వ్యక్తి ఎవరు లేదు. హల్లెలూయా. అంటే నేను యథార్థం మాట్లాడుతున్నాను, ఏమనుకోకండి ఏమనుకోకండి, ఎందుకంటే మనము అది లేదు ఇది లేదు ఇది లేదు అని అనంతో మనకున్నది ప్రభు ఇచ్చాడని సంతోషపడండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో అపొస్తలుల పౌలుకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే అతను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిని ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. చూడండి, మట్టిలో ఉండడంతో ఆ మట్టిలో కూర్చోడానికి చక్కగా ప్లేస్ శుభ్రం చేసుకుంటాడు. మనమైతే చేద్దాం, మట్టిలో కూర్చుంటారా నువ్వు నీళ్ళు వేసేసి రకాలు ఉంటారు, ఏదో దాన్ని ఏం చేయాలట, మన జీవితానికి సరిపడే విధంగా అమర్చుకోవాలి, మన జీవితాన్ని సరిపడే విధంగా అమర్చుకోవాలి. పశువులాగా ప్రవర్తించాలో మన జీవితాల్లోకి రాకూడదు. దేవుని సన్నిధిలో ప్రియమైన ఆ విధమైనటువంటి జీవితం జీవించిన నామే తండ్రి. ఈ రోజు కొన్ని వందల వందల విశ్వాసాలకు అక్కడ దేవుడు రూపొందించాడు. హల్లెలూయా. మన జీవితంలో ఏ అనుభవం ఉండాలంటే అపొస్తలుడైన పౌలు ఏ సంతృప్తికరమైన జీవితం జీవించాడో ఆ సంతృప్తికరమైన జీవితం మనం జీవించాలి. చూడండి, మన ద్వారా సేవకుడు వైద్యులతో తిట్లు తినవడం, నీ ద్వారా సేవకుడు తిట్లు తింటే నీ జీవితం అసంతృప్తిగా ఉన్నటువంటి జీవితం. జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఈరోజు మిమ్మల్ని బట్టే కదా నా నామం దూషింపబడుతుందంటే విశ్వాసులు బట్టే ఆత్మీయత మీద తిట్టబడతాడు, విశ్వాసులు బట్టే ఆత్మీయత మీద శిక్షింపబడతాడు, విశ్వాసులు బట్టే ఆత్మీయత బలహీనపరచబడతాడు, విశ్వాసులు బట్టే ఆత్మీయత ప్రతిలోకి వస్తాడు. నమ్మినందు చెప్పండి, ఈ ప్రార్థన జీవితం ప్రభుని సంతోషపెట్టేదిగా ఉండాలా, నీ ఆలోచన జీవితం ప్రభుని సంతోషపెట్టేదిగా ఉండాలా, నీ ఆత్మీయ జీవితం ప్రభుని సంతోషపెట్టేదిగా ఉండాలా, నీ నడక ప్రభుని సంతోషపెట్టేదిగా ఉండాలా, నీ అనుభవం ప్రభుని సంతోషపెట్టేదిగా ఉండాలా, నీ ఆహార అలవాట్లు ప్రభుని సంతోషపెట్టేదిగా ఉండాలా. నేను అప్పారావు గారికి ఆనందను, సుబ్బారావు గారికి ఆనందను, ఎంకేమిటి ఆనందను, దేవుడి దగ్గర తింటాను, పోయి సంతృప్తి కలిగి జీవించు. పౌలు కోటీశ్వరుడు. పౌలు గారు ఎవరు? కోట్లు కోట్లు ఆయనకున్న పౌరుషత్వం కొనాలంటే కొన్ని లక్షలు పెడితే కనుక రాదు. అలాంటి పౌరుషత్వం కలిగినోడు నేను ఏ స్థితిలో ఉన్నా, హల్లెలూయా, నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నేను మారిపోతానంట. చూసారా ఏ స్థితిలో ఉన్నా మనము, మన జీవితం మార్పు రావాలా, మార్పు అంటే మార్పు రావాలా. నేను ఏ స్థితిలో ఉన్నా అపొస్తలుడైన పౌలులాగా నేను ఆ స్థితిలో ఉండడం నేర్చుకుని చున్నాను. హల్లెలూయా. చూడండి ఆయన ఏమంటాడు, ఒకసారి మంత్రం, సంపన్న స్థితిలో ఉండగలుగుదును, దీన స్థితిలో ఉండగలుగుదును, ప్రతి విషయంలో అన్ని కార్యంలో నెరుగుదును, ప్రతి విషయంలో అన్ని కార్యంలో కడుపు నిండి ఉండకును,
ఆకలి కొనియుటకును సమృద్ధి కలిగియుటకును మేలులో ఉండుటకును. ఈ దినాల బట్టి ఈ దినాల బట్టి ఆ 7 రోజులైతే 3 రోజులు ఆహారం ఉంటుంది, మిగతా 3 రోజులు నీవు ఉపవాసం ఉండాలని బోధించుకో. హల్లెలూయా. చేయించాల్సినవి మర్చిపో, ప్రభు వైపు చేయించాల్సినవి నేర్చుకో. నేర్చుకో. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? ప్రియమైన వాళ్ళరా, దేవుడు చెక్కలాగ పెట్టి ప్రేమించాడు. ఎవరికి లేని పని ప్రభు మీకు ఇచ్చాడు, ఎవరికి లేని దానము మీకు ఇచ్చాడు. ఏ రోజు కూడా ఏదో రూపాయో అతి రూపాయో ప్రభు మనకి ఇస్తూనే ఉన్నాడు. కొన్ని గ్రామాల్లో పనులు లేవు చేస్తున్నారు, ఆహారం లేకుండా చేస్తున్నారు, పని లేకుండా చేస్తూ ఉన్నారు. కానీ ప్రభు మనం ప్రేమించాడు కనుక ఈ రోజు ప్రభు సంపన్న స్థితిలో కోరుకోవద్దు.